అల్లు అర్జున్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు, అల్లు స్నేహ గారు, అల్లు స్నేహ గారు కాకముందు కంచర్ల స్నేహ గారు, వాళ్ళ లవ్ అని తెలియగానే యావత్ ఆయన ప్రేమించే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకున్నారు. మంచి సెలక్షన్, మంచి ఫ్యామిలీ, చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ అంట ఆమె స్నేహ గారి గురించి ఫ్యాన్స్ బాగా తెలుసుకున్నారు. మీకేమనిపించింది ఫస్ట్ టైం వాళ్ళ లవ్ వినగానే, లవ్ ప్రపోజల్స్ ఇంట్లో చెప్పుకోగానే, పెళ్ళి అనగానే, యాజ్ ఎ ఫాదర్గా మీ ఫీలింగ్ ఏంటి? అర్జున్ గారు అంటే అంతకుముందే నాకు అంటే కొంత వాళ్ళ ఫ్యామిలీతోటి పరిచయాలు ఉన్నది, ఎందుకంటే చదివేటప్పుడు కూడా ఇప్పుడు చిరంజీవి గారు డాటర్స్ అయినా వీళ్ళైనా, ఎందుకంటే జూబ్లీహిల్స్ చాలా చిన్న ఊరు, సో కొద్దిగా తెలుసు అన్నప్పుడు, అంటే సినిమా వాళ్ళన్నప్పుడు కొద్దిగా ఉంటుంది కదా, తెలంగాణలో సినిమా వాళ్ళంటే కొద్దిగా తెలియదు మాకంత. అది ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నామో, అర్జున్ గురించి తెలుసుకున్నాక ఓకే అని చెప్పాను. గో హెడ్ అంతే, ఇంకేమనిపించలేదు. ఎవరు సార్ మధ్యలో ఒక దదసారథిగా ఉండి ఇదంతా నడిపించింది ఎవరు? ఎందుకంటే కులాలు వేరు. అట్లేం లేదు, కులాలు ఇప్పుడు చదువులు అన్నిటినీ మార్చేస్తుంది. మీరు చూడండి రోచన్ గారు, ఒక 25 ఇయర్స్ బ్యాక్ మీరు చూస్తే అప్పుడు కులాల యొక్క ఇంపార్టెన్స్ ఉండే, ఇప్పుడు కులాలు లేదు. దేనికి ఉంది ఇంపార్టెన్స్? క్యారెక్టర్, ఎడ్యుకేషన్, వీటికి ఉన్నది. ఎడ్యుకేషన్ అనేది అందరిని కలుపుతుంది, క్యారెక్టర్ అనేది అందరిని కలుపుతుంది. సో కులాలు అనేది దూరం అవుతాయి ఎప్పుడు కరెక్ట్ చదువు ఉండి కరెక్ట్ క్యారెక్టర్ ఉంటే. అందుకని అది పెద్దగా దాని గురించి ఆలోచన. సో అల్లు అర్జున్ గారు ఇంటికి రాగానే మీ ఫీలింగ్ ఏంటి సార్ ఒక అల్లుడిగా? ఎందుకంటే ఆయన స్టార్ హీరో అప్పటికి, సో పెద్ద అమ్మాయిని ఇచ్చింది కూడా ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీకి. సో మీకంటూ కొడుకులు లేరు, మంచి అయినా చెడైనా కూతుర్లు అల్లుళ్ళే చూసుకోవాలి. ఒక హీరోగా పక్కన పెడితే ఒక ఇంటి అల్లుడిగా ఎలాంటి బాధ్యతలు ఎక్కువ మీతో షేర్ చేసుకుంటారు, మిమ్మల్ని ఎలా చూసుకుంటారంటే ఏమని? అంటే వీళ్ళు ఒక సెలబ్రిటీగా ఉండటం వల్ల నాకు కూడా కొద్దిగా, నేను మిగతా వాళ్ళలాగా ఎక్కడంటే అక్కడ పోలేను, అంటే ఏ మాట అయినా అనలేను, కొద్దిగా ఆచి తూచి చేయాలా అంతే కదా. అవును, ఆ విధంగా కొన్ని కొంత రిస్ట్రిక్షన్స్ వస్తాయి, కొంత మనకు వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఉన్నా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాటిని మనము కలిసిపోవాలా. ఇప్పుడు చిరంజీవి గారితో, కుటుంబంతో, అల్లు అరవింద్ గారు మొత్తం, వాళ్ళ సినిమా వాళ్ళే మొత్తం, వాళ్ళతో మేము పోయేటప్పుడు ఎక్కువగా అందరం కలిసిమెలిసి ఎప్పుడు ప్రతి పండగకు దేనికి ఇంటికి రావడం పోవటం ఉంటుంది. కానీ చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మా ఇంటికి, మా ఊరికి అర్జున్ వచ్చాడు, దసరాకి తీసుకెళ్ళాము. మా ఊరు చిన్న ఊరు, ఆ ఊరికి 100 కిలోమీటర్ రేడియస్ నుంచి అందరు చూసేదానికి వచ్చిండ్రు. ఓకే, 100 కిలోమీటర్ రేడియస్. కొందరు అంటారు నేను సో అండ్ సో వాళ్ళ అబ్బాయిని అంటారు, కొందరు అంటారు నేను మీ పార్టీ ఆయనని అంటారు. అర్జున్ ఒక అందరితో కలుస్తాడు కానీ గంట గంటకు పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఒక ఆయన వచ్చి అంటాడు, సార్ నేను 75 కిలోమీటర్స్ నుంచి వచ్చిన, నాకు చూపించరా నేను చూడొద్దాని అంటాడు. సో ఇలాంటి ఊర్లో పోతే ఒక పండుగ చేయాలంటే కష్టం, ఒక పెళ్ళికి పోవాలంటే కష్టం, ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. అదే తప్ప మిగతా దానికి అంత బాగానే ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా, యెస్, యాజ్ ఎ అల్లుడుగా తన కర్తవ్యం ఏంటో తన అల్లుడుగా నేను నిజంగా వాళ్ళకు కూడా, అరే మా మామయ్యకి ఏదో కావాలా, పోయిన 2014లో మేము ఆయనకి ఏం చేయలేకపోయినాం అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్ అండి అర్జున్. 100% ఉంది, చాలా డౌన్ టు ఎర్త్. అది సార్ చెప్తా ఉన్నాడు, మామయ్య ఈసారి ఎట్టి పరిస్థితులల్లా నీవు కరెక్ట్ కాన్సిస్టెన్సీ చూజ్ చేసుకొని యూ హ్యావ్ టు వర్క్ దేర్, మేమందరం వచ్చి నీకోసం పనిచేస్తాం. సూపర్. ఈవెన్ చిరంజీవి గారు కూడా, అంటే మీకు చిరంజీవి గారితో బాగా పరిచయం ఉంది అంటుండ్రు కదా, నిజంగా నాకు వాళ్ళ ఫ్యామిలీలో చిరంజీవి గారితో ఎక్కువ, ఆయన అంటే నాకు, నేను అంటే నేను ఆయన అభిమాని కూడా. నేను మా ఈ యొక్క రిలేషన్ ఏర్పడక ముందు యాజ్ ఏ ఇండివిజువల్గా నేను అభిమాని, కాబట్టి అది ఇప్పుడు రిలేషన్ తోటి ఇంకా ఎక్కువ. ఓకే, మాలో చిరంజీవి గారు కూడా అంత మంచిగా చూస్తాడు, ఏదైనా ఒక ఫెస్టివల్ అయినా దేనికైనా, అరే చంద్రశేఖర్ నువ్వు రావాలి ఉండాలి. సో ఆయన కూడా అంటూ ఉంటాడు అప్పుడప్పుడు, చంద్రశేఖర్ ఇంకేంటి నీకు అంటే, నేను అన్నాను లేదు మా పార్టీ డెఫినెట్లీ చూస్తుంది, దాంట్లో ఎలాంటి లేదు. బయట వాళ్ళని మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు చిరంజీవి గారు, ఇంట్లో వ్యక్తుల గురించి చెప్పాలి. అరిటాకేసి అన్నం పెట్టి తినిపించే రకం ఆయన, నైస్ హ్యూమన్ బీయింగ్. సో ఒక స్టార్, ఐకాన్ స్టార్, ఇప్పుడు ఒకప్పుడు స్టైలిష్ స్టార్, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, పాన్ ఇండియా స్టార్. ఒక పాన్ ఇండియా స్టార్గా ఎన్ని మార్కులు వేస్తారండి, ఒక అల్లుడిగా ఎన్ని మార్కులు వేస్తారు?
అంటే అల్లుడుగా డెఫినెట్ 100 మార్క్స్ వేస్తాను. సూపర్. పాన్ ఇండియా స్టార్గా అనేది ప్రజలు అందరు వేయాలి, నేను వేయకూడదు కదా, అదే విధంగా ఉన్నది. బట్ డెఫినెట్లీ ఎక్కడైనా కొందరు మా ఫ్రెండ్స్ వేరే గుజరాత్ పోతారు, బాంబే, నార్త్ ఇండియా, ఎక్కడ పోయినా వాళ్ళు అర్జున్ పాటలు పెట్టుకొని వింటారంట. ఒక లాస్ట్ మంత్లో నా మిస్సెస్ కాశ్మీర్ పోయింది, జేకే జమ్మూ కాశ్మీర్ పోయింది. అక్కడ శ్రీనగర్లో ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారట ఒక అతను, శ్రీనగర్ అతను, దాంట్లో స్టీవర్డ్ ఎవరు, అర్జున్ పాట వింటూ ఉండడంట పక్కకు ఉండి తీసుకొని. అంటే వీళ్ళు అన్నారంట, అరే ఇక్కడ కూడా అర్జున్ది అంత ఉన్నదని ఎవరో చెప్పిందంట. అక్కడ వీళ్ళని తీసుకుపోయిన వాళ్ళు ఉంటారు కదా, అరే అర్జున్ వాళ్ళ అత్తగారు అని అంటే ఇమీడియట్గా వచ్చి ఫోటోలు దిగి ఓ స్పెషల్ అట్లా. సో కాశ్మీర్లో కూడా అర్జున్కు అంత పాపులారిటీ వచ్చిందంటే రియల్లీ అది గాడ్ గ్రేస్, తన యొక్క హార్డ్ వర్కింగ్. అండ్ రెండవది చిరంజీవి గారిని చూసి వీళ్ళందరూ కూడా, ఎంటైర్ మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో పోబట్టే వాళ్ళ అంత ఎత్తుకు ఎదిగిందని నేను భావిస్తాను. సూపర్ సార్. అల్లు అర్జున్ గారు కట్నం ఎంత ఇచ్చారండి? కట్నం తీసుకోలేదు నిజంగా అర్జున్. కట్నాలు అలాంటి వాళ్ళు రియల్లీ వాళ్ళు చాలా దానికి ఎగనెస్ట్. డబ్బులకి వెల కట్టలేని వ్యక్తిత్వం అంటుంటారు అల్లు అర్జున్ గారు, దానికే ఊరికి అడిగారు. చాలా అంటే చాలా, అసలు ఎప్పుడైనా నాకు ఇది అంటే అనే ఒక ఫీలింగ్ ఆ విధంగా. ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు రీసెంట్గా చూశారు, వాళ్ళ మామయ్యలు మేనమామలకు ఒక సినిమాలో వాళ్ళకు ఒక షేర్, అవును, తన యొక్క పుష్ప కృష్ణప్రసాద్ గారికి, పుష్పకు, రవి గారికి. సో ఈ ఆయన చిన్ననాటి వాళ్ళ రిలేటివ్స్ను వాళ్ళందరినీ కూడా చేస్తుంటారు కానీ నాకు వాళ్ళ నుంచి ఆశిస్తాడు, తనేం చేయగలుగుతా నేను, వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలుగుతా ఒక ఫీలింగ్ ఉన్న మనిషి. బట్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్, కూతుర్ని ఇస్తున్నాం, ఫార్మాలిటీకి అయినా అడగాలి. ఇప్పుడు కూతురులైన కొడుకులైన వాళ్ళే కదా. సో ఆయననే పెద్ద ఎత్తున ఉన్నది, మనకు పెద్ద మనం ఇచ్చేది ఆయనకు పెద్ద లెక్క కూడా కాదని నేను అనుకుంటా. వస్తుంటారు సార్ రెగ్యులర్గా, కలుస్తారు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ ఫంక్షన్స్? నేను ఈ మధ్యన ఒక రీసెంట్గా నేను పుష్ప సక్సెస్కు, యాక్చువల్గా ఈ కోవిడ్ తోటి కొంచెం వెనక ముందు చేసినాము, మన హోటల్ ఒక చిన్న టిట్ ఇచ్చి ఉంటుంది ఏది ఆ డైరెక్టర్స్, అవునవును, చిరంజీవి గారికి. సో కలుస్తుంటాం అప్పుడప్పుడు, అప్పుడప్పుడు ఏంది ఎప్పుడంటే అప్పుడు. సో ఉత్తమ మామ అనిపించుకున్నారు మీరు కూడా అయితే. సూపర్ సార్. ఐ థింక్ వాళ్ళ డ్రీమ్ కూడా 2024 కమింగ్ ఎలక్షన్స్కి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా చూడాలన్నది వాళ్ళ డ్రీమ్. ఇట్స్ నాట్ అలా డ్రీమ్, వాళ్ళ డ్రీమ్ అని కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే నేను చేస్తూ ఉంటా కార్యక్రమాలు, చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. సీ నేను చేసే కార్యక్రమాలు, నేను ప్రతి స్కూల్లో, నేను రంగారెడ్డి డిస్టిక్లో ముఖ్యంగా ఇబ్రాహీంపట్నంలో, నేను గత 3-4 ఇయర్స్ నుంచి ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో 9th and 10th class అమ్మాయిలకు నోట్బుక్స్ అయినా, వాళ్ళకు షూ అయినా, మిగతా వాళ్ళకి చదువుకోవాల్సిన అన్నీ ఓన్లీ అమ్మాయిలకి ఇస్తాను. ఎందుకంటే తెలియాలి అక్కడ ఉన్న వాళ్ళకు అమ్మాయిల యొక్క స్పెషాలిటీ అని తెలియాలని చెప్పి, ఏ స్కూల్ జడ్పీ స్కూల్ పోయినప్పుడు ఆ ప్రిన్సిపల్ను, కొందరు పేరెంట్స్ను పిలిపించి, అమ్మాయిలు ఎవరున్నారు, ఎంతమంది ఉండరు, అమ్మాయిలకు ఏవో ఒకటి నా తరఫుకి వెళ్ళి ఇస్తా పోతుంటాను. ఓకే. దానివల్ల ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలా, అమ్మాయిలు ఈక్వల్ అని, అమ్మాయిలను చదివించాలని. 10th class ఉంటుంది, కొందరు ఊళ్ళో ఏం చేస్తారు, 10th తర్వాత ఇంటర్మీడియట్ పోవాలంటే ఒక స్కూల్కు దూరం పోవాలా, అమ్మాయి ఎందుకు పోవాలి, అక్కడ ఉండాలంటే కష్టం అనే ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము, మీరు 10th అయిపోయింది ఇంటర్మీడియట్ మీరు చదివించాలా, ఇంటర్మీడియట్ చదివిన తర్వాతనే మీరు పెళ్ళను లేకుంటే ఆపడు ఏదో చేయండి, బట్ 10th తర్వాతనే మీ దగ్గర స్కూల్ లేదని మీరు ఆపొద్దు అనే ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి నేను ఎవ్రీ జడ్పీ స్కూల్కి పోయి నేను అవన్నీ చేసి వచ్చాను. ఓకే. నేను కరోనా టైంలో 2 ఇయర్స్లో కొంచెం ఆగాది, బట్ అదర్వైజ్ నేను ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళను నేను టచ్ చేసుడు జరిగింది. ఇవందో స్నేహకు కూడా ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు అమ్మాయినం, లేకపోతే ఒక అరవింద్ గారి కోడలు, లేకపోతే ఒక బన్నీ గారి వైఫ్, ఇవన్నీ ఏం కాదు, తనకంటూ ఒక ఓన్ స్టాండ్ ఉండాలని, తను కూడా ఓన్గా సమ్ కైండ్ ఆఫ్ ఏదో బిజినెస్ కూడా తనే రన్ చేసుకుంటారు అంటే అనేది ఉంది సార్. బయట కొన్ని చారిటీ పనులు చేస్తుంటుంది, కొద్దిగా బ్లైండ్ స్కూల్కి పోతుంటుంది, వాళ్ళకి ఏదో చేస్తుంటుంది, కొన్ని స్కూల్స్కి పోయి వాళ్ళను ఇంటరాక్ట్ అయి ఉంటుంది కిడ్స్ తోటి, తను ఓన్గా కూడా ఏదో తను తను ఆఫీస్ పెట్టుకొని. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా, చేయాలి. పిల్లలను చూసుకుంది, ఇప్పుడు కొద్ది వాళ్ళ కిడ్స్ కూడా కొద్దిగా పెరిగారు,
వాళ్ళకే వాళ్ళు. సో దెన్ షీ స్టార్టెడ్ రీసెంట్.